ఫ్రెండ్స్ అయితే చూశారు కదా ఇప్పుడు మీరు ఒక డెమో వీడియో ఇలాంటి ట్రెండింగ్ ఎడిటింగ్ వీడియోస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు మన యొక్క మొబైల్తో అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ చూపిస్తాను వితిన్ టూ మినిట్స్లో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ని మీరు ఒక్కసారి కనుక ఎడిట్ చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కావచ్చు ఎక్కడన్నా మీరు పెట్టారు అనుకోండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వైరల్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి మూడే మూడే స్టెప్స్లో ఈ ఎడిటింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుందనమాట ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ ఎడిటింగ్ వీడియోస్ కోసం దీంతో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం కంపల్సరీగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీంతో పాటుగా ఈ వీడియోని వస్తే మాత్రం కంపల్సరీగా లాస్ట్ వరకు కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకొని ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వర్ట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ ని మీ యొక్క మొబైల్లో మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క మొబైల్లో విఎన్ ఎడిటింగ్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది అనమాట మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాస్ మీకు చూపిస్తాను చూడండి సింపుల్ గా నేను ఆల్ మెటీరియల్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ ఇన్ మీ దగ్గర ఏం లేకున్నా మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా ముందు మీరు విఎన్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే ఓపెన్ చేసుకుందాం మీకు స్టార్టింగ్లో మీకు ఎంటీ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ప్రాజెక్ట్ అయితే వస్తుంది ఎంటీలో అలాంటప్పుడు మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ పైన ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఫోటో సెక్షన్లో రండి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫోటోని ఎడిటింగ్ చేయాలి చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ చూస్ అయితే చేసుకొని సింపుల్గా మీరు రైట్ కార్నర్ పైన ఈ విధంగా ట్యాప్ అయితే చేయండి ట్యాప్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఎన్ని సెకండ్ల పాటు డ్యూరేషన్ ఉంచాలని అనుకుంటున్నారో ఈ డ్యూరేషన్ని ఈ విధంగా చాలా ఈజీగా ముందు మీరు కొంచెం దగ్గర అయితే చేసుకొని దాని తర్వాత ఈ విధంగా డ్యూరేషన్ని మోర్ దెన్ మీకు చూపించడానికి నేను ఒక టెన్ సెకండ్స్ పాటు నేను వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక టెన్ సెకండ్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఈ విధంగా టెన్ సెకండ్ తీసుకున్న తర్వాత దీని యొక్క రేషియో మాత్రం మీరు కంపల్సరీగా పైన మీకు ఒరిజినల్ సైజ్ కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి మీరు నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఎలా కావాలి అనుకుంటే అలా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి అటు ఇటు కాకుండా జస్ట్ మీకు పర్ఫెక్ట్గా మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏమి చేయొద్దు మీరు డన్ ఆప్షన్ క్లిక్ అయినా చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ని మాత్రం మీరు ఈ విధంగా చాలా దగ్గరకు అయితే చేసుకోండి మీకు ఎయిటింగ్లో చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని టోటల్గా బ్లర్ చేయవలసి ఉంటుంది అనమాట ఎలా బ్లర్ చేస్తారంటే సింపుల్గా మీరు ఏమి చేయొద్దు కింద మీకు ఆల్ ఆప్షన్లో బీజీ బ్యాక్గ్రౌండ్ రిమోవ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట అలాంటప్పుడు కలర్లో అయితే ఉంటుంది అలా కాకుండా మీరు ఇమేజ్ పైన క్లిక్ అయినా చేసుకొని మోర్ దెన్ దీన్ని మాత్రం మీరు ఓన్లీ ఫర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంచుకోండి అలాంటప్పుడు మీకు రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సింపుల్గా నేను డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేశారంటే పైన మీకు ఇమేజ్ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మీరు మెల్లగా కొంచెం డ్రాగ్ చేసిన మనుషులు ఆ ఇమేజ్ పోయి మీకు ఆటోమేటిక్గా బ్లర్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా బ్లర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీకు ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీకు అంటే ఫోటో పైన లేయర్ మీకు కనిపిస్తుంటుంది దీనిపైన క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఫోటో ఆర్ వీడియో సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఫోటో సెక్షన్లోకి అయితే రండి ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీన్ని టోటల్గా మీరు ఈ విధంగా ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫిల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా మీరు హెడ్కి కొంచెము డౌన్ కింద ఈ విధంగా మీరు ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా దీని యొక్క డ్యూరేషన్ని కూడా మీరు యాజ్గా పెంచుకోండి టెన్ సెకండ్ పాటు అంటే మీకు వీడియో ఎన్ని సెకండ్ల పాటు కావాలనుకుంటే అన్ని సెకండ్ల పాటు దెర్ ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం తీసుకుంటుంది చూడండి ఫోటో అదే ఫోటోని యాజీజ్గా మీరు ఫోటో సెక్షన్లోకి వెళ్ళే సింపుల్గా అదే ఫోటోని ఇప్పుడు తీసుకున్న తర్వాత కింద మీకు క్రాప్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సింపుల్గా ఇక్కడ నుంచి క్రాప్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఇస్ టు సిక్స్టీన్ రేషియోని చూజ్ తర్వాత ఈ విధంగా ఇంతకు ముందుగా మనం పర్ఫెక్ట్గా చూజ్ చేసుకున్నాం చూడండి అదేవిధంగా ఇలా చూజ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు బార్డర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట సింపుల్గా ఈ బార్డర్ని మోడ్ దెన్ మీరు ఫోర్ టు ఫైవ్ ఉంచుకోండి దాని తర్వాత మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ ఫోటోని మీకు ఎక్కువ ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో మీరు డైరెక్ట్గా మీరు సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు డైరెక్ట్గా ఇలా ఒక సపరేట్ ప్లేస్లో సైడ్కి ఈ విధంగా ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ని యాస్టీస్గా లాస్ట్ వరకు అయితే మీరు డ్రాక్ చేసుకోండి మీకు టెన్ సెకండ్స్ పాటు కావాలి కాబట్టి సింపుల్గా మనకు ఓవరాల్గా వీడియో అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా మళ్ళీ అదే లేయర్ పైన వన్స్ క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఒక బ్లాక్ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను పార్టికల్స్ అదేవిధంగా లిరికల్ వీడియో నేను ఇవ్వడం జరిగింది టెన్ సెకండ్స్ పాటు సింపుల్గా దీన్ని కూడా మీరు శాస్తస్గా ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా మీరు ఫిల్ అయితే చేసుకొని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ మీరు ఏమి చేయొద్దు జస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది దీన్ని మనం క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు డన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఆల్మోస్ట్ ఆల్ మనకు వీడియో అయితే రెడీ కావడం జరిగింది ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా మ్యూజిక్ కాబట్టి నేను మ్యూజిక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదనుకుంటే మీరు ఎక్కడ నుంచి అయినా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా మీరు మై మ్యూజిక్ పైన క్లిక్ అనేది చేసుకోండి నేను ఆల్రెడీ ఈ మ్యూజిక్ని యూజ్ చేయాలనుకుంటున్నాను కానీ సౌండ్ మాత్రం వద్దు సింపుల్గా నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ని యాడ్ కూడా చేయడం జరిగింది అనమాట వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు వీడియోని ఇక్కడ నుంచి ప్లే చేసి చూసుకోవచ్చు వావ్ వా 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 వావ్ అసలు అమేజింగ్ అనమాట దాని తర్వాత సింపుల్గా మీరు ఏమి చేయదు సింపుల్గా పైన మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి మీరు ఫోర్ కేలో కావాలనుకుంటే అప్ టు మీరు ఫోర్ కే వరకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఎక్స్పోర్ట్ అయితే కావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అవుట్పుట్ చూపిస్తాను ఏ రేంజ్లో వస్తుందంటే నోటితో చెప్పడం కాదు లైవ్లో చూస్తే మీకే అర్థం అవుతుంది అనమాట మీకు ఏదైనా టైటిల్ ఇవ్వమంటుంది లైక్ దిస్ మీరు ఏదో ఒకటి ఇచ్చేది సింపుల్గా ముందు ఏ విధంగా సేవ్ అయితే చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ నేను గ్యాలరీకి వెళ్ళేసి ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఎడిట్ చేసిన వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను ఏ రేంజ్లో అవుట్పుట్ ఉంటుందో మీరే చెప్తారు ఒకసారి చూసుకోవచ్చు వావ్ 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 అసలు అమేజింగ్ అనమాట ఇలా ఒకే ఒక్క క్లిక్తో మీరు డైరెక్ట్ మీకు కావాల్సిన వీడియోని డైరెక్ట్ ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట విత్ మీకు లిరిక్స్ అయితే ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన సాంగ్స్ని యాడ్ చేసుకొని ఇలా నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ ఆల్ మెటీరియల్ యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్